मोन क्लास पंपचा राशार चक्कर पाठ पूर्त वीक मन इंको पाठ नैक्स्ट वीक व्याकरण पूर्व मन की राजु परपाल मन राज परपाल मुख्यमंत्री राष्ट्रपति प्रधानमंत्री एमएलए मिनिस्टर्स वीलू उ पूर्व आधा उजुवार राजु की तक को मंत्री उच्च ఎందుకనే ఆ మంత్రి సలహా మేరకు రాజ్య పరిపాలన జరిగేది ఇప్పుడు కూడా అంతే కదా ముఖ్యమంత్రి ఉంటారు తర్వాత మంత్రులు ఉంటారు ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పుడు శాఖలు ఉంటాయి చాలా మంది మంత్రులు ఉంటారు కానీ పూర్వం ఒకే మంత్రి ఉండేవారు అన్ని అంశాలు ఆయనే చెప్పాలి అన్ని సలహాలు ఆయనే ఇవ్వాలి రాజు కన్నా కూడా మంత్రి తెలివైన వారే ఉండాలి అటువంటి ఒక మంత్రి ఏ విధంగా ఎన్నుకోబడ్డారు ఆయన ఎవరు అనేది మనం ఈ రోజు కథలో చెప్పుకుంటాం అయితే పూర్వం हंपी विजयनगर अंत मन विजयनगर कदा कर्नाटक हंपी विजयनगरा श्रीकृष्णदेवराय परपाल श्रीकृष्णदेवराय मन अंदर देश भाषा पौड़ना गोप घन गोप कवि भाष को वनते गोप राजु आय गोप कवि आय अनेक काव्या भाषा अमुक्त माल्यद लाई काव्या भाष मीद मकव तो अष्ट दिग्गज आस्था में पेक चाल गोप कवि आये వాళ్ళ నాన్నగారు వీర నరసింహరాయలు అన్నమాట ఆయన సమయంలో మనకి ఈ మంత్రి గారు అనేది రావడం జరుగుతుంది ఆ మంత్రి గారు కృష్ణదేవరాయల కాలంలో కూడా ఉంటారు ఆయన పేరే బాల తిమ్మరుసు ఆయన ఏ విధంగా మంత్రిగా ఎన్నికయ్యారు ఈ రోజు మనం పాఠంలో చెప్పుకుంటాం మన పాఠం పేరే బాల తిమ్మరుసు బాలుడు అంటే ఎవరు చిన్నవాడని ఏమే చూడండి తెలివితేటలకు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడా లేదు చిన్నపిల్లలు తన మేధాశక్తితో పెద్దవాళ్ళని ఆశ్చర్యపరిచే ప్రతిభను ప్రదర్శిస్తూ ఉంటారు ఇలా ఒక బాలుడు తన తెలివితేటలతో ఎంత గొప్ప పదవి పొందాడో ఈ కథను చదివి తెలుసుకుంటారు చిన్నపిల్లవాడు తన మేధాశక్తితో ఏ విధమైన ప్రతిభను ప్రదర్శించాడో మనం ఈ కథలో తెలుసుకుంటామంట ఒక రోజు గురువారి దగ్గరకు ఇద్దరు రాజభటులు వచ్చారు వారి చేతిలో ఒక రాతి పలక ఉంది ఆ పలక మీద ఒక గీత ఉంది రాజమటల గురువగారికి పలకను చూపించి ఆర్య మేము విజయనగర సామ్రాజ్యాధీశులైన శ్రీ 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 వీర నరసింహరాయల వారి సేవకులం ఒక రోజు గురువగారి దగ్గరకు గురువగారు అంటే ఎవరు విద్యను నేర్పేవారు ఇప్పుడు గురువగారు అంటే మీరు ఏమనుకుంటారు పాఠశాలలో ఉంటారు కదా స్కూల్ తీస్తే పాఠశాలలో ఉంటారు మీరు వస్తారు పాఠశాలకి మేము వస్తాం కానీ పూర్వం ఆ విధంగా ఉండేది కాదు గురువులు గురువుల ఆశ్రమంలో ఉండేవారు విద్యార్థులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకునేవారు విద్య పూర్తయ్యే వరకు అక్కడే ఉండేవారు అన్నమాట రాజపటలు ఏం చేస్తారంటే ఒక పలకను అంటే ఏంటి పలక తీసుకుని స్లేట్ ఉంటుంది కదా దాని మీద ఒక గీత ఉందట గురువు గారి దగ్గర పట్టుకెళ్ళారట ఆయన ఏం చెప్తున్నారట ఆర్య అంటే సర్ రెస్పెక్టెడ్ సర్ అని అంటాం కదా ఇంగ్లీష్ ఆర్య అంటే ఒక గౌరవ సూచకమైన పదం అన్నమాట మేము విజయనగర సామ్రాజ్యాధీశులైన శ్రీ 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 వీర నరసింహరాయల వారి సేవకులం విజయనగరాన్ని పరిపాలించే వీర నరసింహరాయల వారి సేవక రాజభటులం మేము మహారాజు గారి ఆజ్ఞానుసారం మహామంత్రి పదవికి తగిన బుద్ధిమంతుడు సమర్థుడు అయిన వ్యక్తి కోసం ఊరూరా తిరుగుతున్నాము రాజుగారు ఏం చెప్పారంటే మాకు ఊరూరా తిరిగి ఎవరైతే సమర్థుడు బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు అంటే తన బుద్ధితో ఆలోచన చేసి కష్టాలన్నిటిని తప్పించి ఉపాయాలతో రాజ్యాన్ని మనం సంరక్షించుకోవాలి అని రాజుగారు చెప్పారు అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే సమర్థుడు సమర్థవంతుడైన వ్యక్తి ఎవరైనా ఉంటే తీసుకురమ్మని రాజుగారు చెప్పారు కానీ మేము ప్రతి రాజ్యము తిరుగుతాం ఎక్కడా కూడా కనిపించలేదు అటువంటి వ్యక్తి ఎక్కడా కనబడలేదు తమరిని కూడా దర్శించిపోదామని ఇలా వచ్చామన్నారు అప్పుడు గురువుగారు ఆశ్చర్యంగా ఉన్నదే ఇంతవరకు మీ ప్రయత్నం సఫలం కాలేదా అయితే మహామంత్రి పదవికి అధిక వయస్సు విశేషానుభవం వంటి నియమాలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు అవునా అన్ని రాజ్యాలు తిరిగిన మీకు కనిపించలేదా దానికి ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా వయస్సు కానీ లేదా విశేష అనుభవం కానీ అంటే ఏమైనా ఎక్స్పీరియన్స్ కానీ ఏజ్ కానీ లిమిట్ ఏజ్ లిమిట్ ఏమి ఉంటాయి కదా జాబ్కి వెళ్తుంటాయి అటువంటివి ఏమైనా ఉన్నాయా అని అడిగారట రాజభటులు మహాశయ మంత్రి కావడానికి వయస్సు అనుభవము అందచందం చదువు సంధ్యలతో నిమిత్తం లేదు బుద్ధి కుశలత అందచందాలు అక్కర్లేదు చదువు అక్కర్లేదు వయస్సుతో నిమిత్తం లేదు బుద్ధి కుశలత అంటే తెలివితేటలతో తన తెలివితేటలతో ఉంటే చాలు అందుకే మహారాజు గారు ఒక పరీక్ష పెట్టారు ఇదిగో చూడండి ఈ పలక మీద ఉన్న గీతను ఎవరైతే తాకకుండా చెరపకుండా చిన్న గీతగా చేయగలరో వారిని వెంటనే వెంట పెట్టుకుని రమ్మని రాజాజ్ఞ అని విన్నవించారు ఈ ఒక పలక తీసుకొచ్చారు దాని మీద గీత ఉంది
ఆ గీతను మనం ముట్టుకోకూడదు చేపకూడదు ఏం చేయాలట పలక మీద ఉన్న గీతను ఎవరైతే తాకకుండా చేపకుండా ఆ గీతను మనం తాకకూడదు చేరపకూడదు చిన్న గీతగా చేయాలి దాన్ని చిన్న గీత చేసియాలి అలా ఎవరైతే చేస్తారో వాళ్ళు తీసుకురం మనమే రాజుగారు చెప్పారు అని చెప్పారట అంటే గురువుగారు ఆశ్చర్యపోతూ చాలా విచిత్రంగా ఉన్నదే ఇదెలా సాధ్యం దాన్ని ముట్టుకోకూడదు చేయకూడదు చిన్న చిన్నగా చేయాలంటే ఇలా గీతలు సగం చేరిపేస్తే చిన్న గీత అయిపోతుంది కదా దాన్ని ముట్టుకోకూడదు అంటున్నారు ఎలా సాధ్యం అని అడిగారట ఏ మంత్రమో తంత్రమో మహేంద్ర జాలమో కావాలి అంతేగాని సామాన్యులకు వీలయ్యే విషయం కాదేదని నీళ్లు నెమరారు నీళ్ళు నమలడం అంటే ఏంటి మా వల్ల కాదన్నట్టుగా చెప్పేశారట అదొక జాతీయ మాట మేమేం చేయలేం ఇది ఎవరు కూడా ఏ మంత్రమో మాయాజాలమో ఏ మ్యాజిక్ చేయాలి కానీ మనం ఎవరూ చేయలేం అని చెప్పారు ఆ సంభాషణ అంతా ఆసక్తిగా ఆలకిస్తున్న ఒక బాలుడు ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు అక్కడ గురు ఆశ్రమం కదా చాలా మంది పిల్లలు ఉన్నారు ఈ సంభాషణ అంతా విని ఒక చిన్న పిల్లవాడు లేచాడు గురువర్యా ఆ పలక ఎలా ఇవ్వండి ఒక్క మారు చూస్తాను అన్నాడు గురువుగారు చిరాకు పుడుతూ నీకెందుకురా ఇది కొమ్మలు తిరిగిన వాళ్ళకే సాధ్యం కాలేదు ఇక నీకేం తెలుస్తుంది నీకెందుకు నువ్వు ఇంకా చిన్నపిల్లవాడి బోర్డు రాజ్యాలు తిరిగి వచ్చారు వీళ్ళు ఎవరు కనిపెట్టలేపారు నువ్వేం చేస్తావు కూర్చో అని తిట్టారట అయినా ఏం పోయిందిరా చూడు అంటూ పలకని అతని చేతికిచ్చాడు పిల్లలంతా కళ్ళార్పకుండా వాళ్ళని వైపే చూస్తున్నారు సర్లే ఏదో చేస్తానంటే చూడు ఇదిగో పలక అని చెప్పి చేతికిచ్చారు అతను ఏం చేశాడు అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్తున్నాం బై నాన్న.